అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదిపరాశక్తి అంశాలలో ఒక శక్తి అయినటువంటి తులసమ్మను కొత్తగా నాటేటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రారంభించాలి తులసమ్మ విషయంలో చేయకూడనటువంటి తప్పులు ఏవి ఈ తులసి కోటను ఏ దిక్కున ఉంచినట్లయితే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేటువంటి విషయాలను ఈరోజు నేను మీకు తెలియజేస్తాను అలాగే తులసమ్మను అందరూ పెట్టుకోవచ్చా లేదా ఆనవయితీ ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు నేను మీకు తెలియజేస్తాను తులసి మొక్కను కొత్తగా నాటాలనుకున్నటువంటి వాళ్ళు ఏకాదశి నాడు తెచ్చుకొని ద్వాదశి నాడు నాటడం సర్వోత్తమం ఇదిగోండి ఈ విధంగా మేము ఏకాదశి నాడు తులసి కోటను తీసుకొని వచ్చి ద్వాదశి నాడు శుభ్రంగా కడిగి తులసి మొక్కను వేయ సంకల్పించాము మనం తులసి కోటను ఉంచేటువంటి ప్రాంతం మామూలు నేల కంటే కొంచెం ఎత్తుగా ఉండేటట్లుగా మనం అమర్చుకోవాలి మేము ఇక్కడ ఒక నాపరాయిని తీసుకుని కింద రెండు చెక్కలను ఉంచి ఈ విధంగా ఎత్తుగా ఉంచాము ఈ నాపరాయిని కూడా శుభ్రంగా కడిగి పసుపుతో అలికి అష్టదళ పద్మాన్ని ఉంచి అష్టదళ పద్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ నాపరాయి మీద మేము తెచ్చుకున్నటువంటి ఈ తులసి కుండీని ఉంచాము ఇప్పుడు తులసి కుండీని కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించాను తులసి మొక్కను ప్రతి ఇంట్లో ఉంచి పూజించుకోవచ్చా లేదా ఆనవాయితీ ఏమైనా ఉంటుందా అనేటువంటి అనుమానం కొంతమందికి ఉంటుంది ప్రతి ఒక్కరూ తులసి మొక్కను ప్రతి ఇంట్లో ఉంచుకొని తప్పకుండా పూజించాలి ఈ తులసి మొక్కను పూజించేందుకు ఆనవాయితీ ఏమీ లేదు మాకు ఆనవాయితీ లేదు అంటే వారికి కాస్త బద్ధకం అయి ఉండవచ్చు మాకు ఆనవాయితీ లేదు అని చెప్పడం హాస్యాస్పదం ఎందుకంటే మాకు గాలి పీల్చే అలవాటు లేదు మాకు ఆనవాయితీ లేదు మా పెద్దవాళ్ళు గాలి పీల్చుకోలేదు అని చెప్తే మనం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో తులసమ్మను పెంచడం మాకు ఆనవాయితీ లేదు అని చెప్పడం కూడా అంతే హాస్యాస్పదం ఆశ్చర్యకరం ఎందుకంటే తులసి మొక్కను మనం ఆరోగ్యపరంగా చూసినట్లయితే తులసి ఆకులతో మనం కషాయాన్ని తాగినట్లయితే మనకు ఎన్నో గొంతు సంబంధమైనటువంటి వ్యాధులు తగ్గుతాయి అంతేకాకుండా దీని రసాన్ని చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు వాడినట్లయితే చర్మ వ్యాధులు పోతాయి అంతేకాకుండా తులసి మొక్క నుంచి వచ్చిన గాలిని పీల్చినట్లయితే మనం ఎంతో ఆరోగ్యవంతులంగా ఉంటాము కనుక ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో తులసి మొక్కను ఉంచుకుని పూజించాలి ఇక మనం ఎటువంటి తులసి మొక్కలను మన తులసి కోటలో పెంచుకోవాలి అనే విషయానికి వస్తే తులసి మొక్కలలో లక్ష్మీ తులసి కృష్ణ తులసి రామ తులసి అని మూడు రకాలుగా ఉన్నాయి కానీ మనం లక్ష్మీ తులసి కృష్ణ తులసిని మనం మన తులసి కోటలో ఉంచి పెంచుకుంటాం లక్ష్మీ తులసి అంటే కాడ పచ్చగా ఉన్నటువంటి తులసి మొక్కను లక్ష్మీ తులసి అంటారు కాడ కొంచెం కృష్ణ వర్ణంలో లేదా నీలం వర్ణంలో ఉన్నట్లయితే దానిని కృష్ణ తులసి అంటారు ఈ విధంగా పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తరువాత కుండీలో మనం నీళ్లు పోయేదానికోసం ఉండేటువంటి హోల్స్ ఉంటాయి కదా వాటికి ఈ విధంగా కొంచెం పెచ్చులను కానీ లేదా కొబ్బరి పెంకులను కానీ పెట్టాలి తులసి కుండీలో ఎప్పుడు శుభ్రమైనటువంటి కొత్త మట్టిని వేయాలి చెట్టు బాగా పెరగాలని ఎరువులను వేయకూడదు కేవలం గోమయం అంటే గోవు పేడను మాత్రమే వేసి మనం మట్టిని తయారు చేసుకుని కుండీలో ఉంచుకోవాలి ఈ విధంగా మట్టిని నిండుగా నింపిన తరువాత నేను మా పెరటిలో ఉన్నటువంటి తులసి మొక్కలలో నుంచి ఒక కృష్ణ తులసిని ఒక లక్ష్మీ తులసిని తీసుకొచ్చి ఈ తులసి కుండీలో నాటాను నీలం వర్ణంలో ఉన్నటువంటి తులసిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగాను పచ్చగా ఉన్నటువంటి తులసిని లక్ష్మీ తులసిగాను లక్ష్మీ స్వరూపంగాను భావిస్తారు కనుక ఈ రెంటిని ఒకే కుండీలో అంటే ఒకే తులసి కోటలో పెట్టి పూజించినట్లయితే చాలా మంచిది ఈ విధంగా నాటిన తర్వాత మనం నీళ్లను పోయాలి ప్రతిరోజు మనం తులసి మొక్కకు నీటిని సమర్పించేటప్పుడు మంత్రాన్ని చెబుతూ నీటిని సమర్పించాలి ఎన్మూలే సర్వ తీర్థాన్ని తులసీం త్వం నమామ్యహం ఇంత పెద్ద మంత్రం చెప్పడం మాకు నోరు తిరగదు అనుకున్నటువంటి వాళ్ళు సింపుల్గా ఓం తులసి లక్ష్మి నమో నమ అని మూడు సార్లు చెప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు తులసి మొక్క చుట్టూ చక్కగా ముగ్గును ఉంచుతున్నాను ఈ ముగ్గును బియ్యం పిండితో ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో రాతి ముగ్గును కానీ పీస్తో కానీ వేయకూడదు నా దగ్గర ముగ్గు వేసేటువంటి అచ్చులున్నాయి ఈ అచ్చులతోటి అష్టదళ పద్మాన్ని అమ్మవారి పాదాలను ఎంతో చక్కగా వేశాను ఒకవేళ మనల్ని ఎవరైనా తులసి మొక్కలు అడిగినట్లయితే వారు పూజించుకునేందుకోసం మనం తులసి మొక్కలను ఏ వారమైనా సరే అంటే మంగళవారం ఆదివారం శుక్రవారం ఏ వారమైనా సరే మనము వారికి తులసి మొక్కలను ఇవ్వవచ్చు ఈ తులసి కుండీలో పెంచుకునేటువంటి తులసి మొక్కలను కాకుండా మనం పెరటులో పెంచుకునేటువంటి తులసి మొక్కలను వారికి ఇవ్వవచ్చు అంతేకాకుండా మనం చేసేటువంటి నిత్య పూజలో కానీ విశేషమైనటువంటి పూజల్లో కానీ తులసి దళాలతో పూజ చేయాలంటే పూజ చేసే ఈ తులసి కోటలో ఉన్నటువంటి తులసి మొక్క నుంచి కోయకూడదు పక్కన మనం పెంచుకునేటువంటి చెట్టు నుంచి మాత్రమే కోయాలి ఇక మాత ముందు ఉంచే దీపం విషయానికి వచ్చినట్లయితే ఈ దీపాన్ని కోటకు కొంచెం దూరంలో మనం దీపాలను ఉంచాలి ఈ దీపాల నుంచి వచ్చేటువంటి వేడి తులసి మొక్కకు తగలకుండా కాస్త దూరంగా ఉంచాలి నీరు పోసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా పోయాలి అంటే ఒకరోజు ఎక్కువ నీళ్లు పోసేసి రెండు మూడు రోజులు పోయకుండా అట్లా కాకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా నీటిని మనం తులసి మాతకు సమర్పించాలి ఒకవేళ మనం ఊరికి వెళ్ళవలసి వస్తే ఎవరికైనా చెప్పి వాళ్ళని నీళ్లు పోయమని చెప్పి మనం మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి తులసి మొక్క ఎండిపోయింది పాడైపోయింది అని ఎప్పుడూ అనకూడదు తులసి మొక్క నిద్రపోయింది అని చెప్పాలి ఒకవేళ మన ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్క నిద్రపోతే ఏమీ బాధపడకుండా వెంటనే కొత్త మొక్కను తెచ్చి మన తులసి కోటలో ఉంచుకోవాలి మనకు మన ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నింటినీ అమ్మవారు హరించి వేశారు అని చెప్పి అనుకొని కొత్త మొక్కను సంతోషంగా తెచ్చి పెట్టుకోవాలి ఇక మాత కొద్దిగా పెరిగిన తరువాత వెన్నులు వస్తాయి ఈ వెన్నులను మగవాళ్ళు కానీ లేదా మగపిల్లలు కానీ శుక్రవారం మంగళవారం కాకుండా స్నానం ఆచరించిన తరువాత తుంచి అదే కుండీలో ఉంచాలి మనం ప్రత్యేక పూజలలో పసుపుతోటి గణపతిని చేసి పూజిస్తాం ఆ పసుపు గణపతిని పూజ అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి కోటలో ఉంచరాదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలతో వినాయకుణ్ణి పూజించాలి అంతేకాని మిగతా సమయాలలో పసుపు గణపతిని తులసి కోటలో ఉంచరాదు వినాయకుణ్ణి తులసి దళాలతో పూజించరాదు ఇక తులసి కోటను ఏ దిక్కున ఉంచాలి అనే విషయానికి వస్తే సాక్షాత్తు మహాలక్ష్మి అని పద్మపురాణంలో పురాణంలో వారు చెప్పారు కనుక ఎక్కడైనా తులసమ్మను ఉంచవచ్చు కాకపోతే తులసిని దొడ్డి ద్వారానికి అభిముఖంగా ఉంచినట్లయితే మనం నిద్ర లేవగానే ఆ తులసిమాతను చూస్తాము ఈ విధంగా నిద్ర లేవగానే మనము తులసిమాతను చూసినట్లయితే ముల్లోకాలలోని తీర్థాలన్నింటినీ చూసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది కనుక మనం దొడ్డి గుమ్మానికి అభిముఖంగా తులసి కోటను ఉంచినట్లయితే మనకు సకల శుభాలు కలుగుతాయి ఇంత విశిష్టమైనటువంటి ఈ తులసి మొక్కను ఇంకా ఎవరి ఇంట్లోనైనా పెంచి పూజించకపోతే వెంటనే తెచ్చుకుని పూజించి అష్టైశ్వర్యాలను సకల సంపదలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సుఖినో